श्री महागणपते नमः, श्री सरस्वती नमः, श्री पाद वल्लभ नरसिंह सरस्वती श्री गुरु दत्तात्रेय नमः। शिष्युडि लोपालु गुरुवुके तेलुसु, शिष्युडिलोनि दुर्गुणालु ई कलुपु मोक्कल वंटिवि, पोलंलोनि कलुपु मोक्क एदो रैतुके अदि एदो अनेटुवंटिदि रैतुकु तेलुस्तुंदि कदा। अट्लाने శిష్యుడిలోనటువంటి దుర్గుణాల గురించి గురువుకి మాత్రమే తెలుసు, ఇంకెవరికి తెలియదు। చూడడానికి బాగానే ఉంటాడు శిష్యుడు, బాగా మాట్లాడుతూ ఉంటాడు, మంచి నీటుగా డ్రెస్ వేసుకో ఉంటాడు, చాలా వినయంగా ఉంటాడు, కానీ వాడి యొక్క మనసు, వాడి యొక్క ప్రవర్తన, వాడి బుద్ధిలో ఉండేటువంటి లోపాలు గురువు గారికి మాత్రమే తెలుస్తుంది। పొలంలో ఉండేటువంటి కలుపు రైతుకు తెలిసినట్టుగా, అంతేగాక ఈ గురువు శిష్యుడిలోనటువంటి దుర్గుణాలను స్వీకరిస్తూ ఉంటాడు। శిష్యుడి దుర్గుణాలను కలుపు మొక్కలతో పోల్చారు కదా, మరి గురువు శిష్యుడి దుర్గుణాలను స్వీకరిస్తాడా? ఈ రెండు భాగాలకు పొంతన లేనట్లు కనిపిస్తుంది మనకు, అదిట్లా తీసుకుంటాడు అని। దీనికి ఉదాహరణగా మనం ఆశ్రమంలో జరిగే ఒక కార్యక్రమాన్ని మనం బాగా గుర్తు చేసుకుందాం। స్వామీజీ జన్మదినోత్సవాల్లో భక్తులు చాలా సమర్పణలు చేస్తూ ఉంటారు, లైన్లు లైన్లు బార్లు బార్లుగా వచ్చి గంటలు గంటలు తరపున, కానీ స్వామీజీ నాకు ఇవన్నీ వద్దు, మీ దుర్గుణాల్లో ఏదైనా ఒక్కటి సమర్పించండి అని చెప్తూ ఉంటారు। ఎంత బాగుందో చూడండి, నేను దాన్ని సంతోషంగా స్వీకరిస్తాను, మీరు అర్పణ చేసే జతలో అది కూడా ఇవ్వండి అని కొంతమంది చెప్తూ ఉంటారు, అని అప్పుడప్పుడు ప్రకటిస్తూ ఉంటారు। ఇక్కడ స్వీకరించడం అంటే ఆ శిష్యుడిలో ఆ దుర్గుణం లేకోకుండా పీకి దూరంగా పారేయటం అని అర్థం। అక్కడ రైతు కలుపును పీకినట్టుగా ఆ శిష్యుల్లో ఉండేటువంటి దుర్గుణాన్ని ఎప్పుడు సమర్పణ చేశాడో వెళ్ళినట్టే కదా, ఇక పొలంలో సరిగా పండే విత్తనాన్ని మాత్రమే రైతు వేస్తాడు। అట్లనే ఒక గురువు తన శిష్యుడిలో ఏ రకమైన గుణాలు ఫలిస్తాయో గుర్తించి ఆ విత్తనాలనే వేస్తాడు। ఎవరికి ఏ మంత్రం కావాలో, ఎవరికి ఏ వ్రతం కావాలో, ఎవరికి ఆధ్యాత్మిక విచారం కావాలో దాన్నే ఆ గురువు బోధిస్తూ ఉంటారు। తర్వాత శిష్యుడనేటువంటి పొలంలో అంటే ఏ ముక్కలు మొలిచాయో, ఎలా పెరుగుతున్నాయో, తను అనుకున్నటువంటి అక్కడ ముక్కలు వచ్చాయో లేదో అని ఆయన అప్పుడప్పుడు గమనిస్తూనే ఉంటారు। గురువుని కర్షకవర అని చెప్పవచ్చు, అంటే ప్రశస్తమైన రైతు అని అర్థం। గురువు రైతు, మంచి నారాయణుడు అనేటువంటి బీజాన్ని నారదుడు ఎట్లా తీసుకొచ్చాడు, అదేవిధంగా ఉత్తమమైనటువంటి రైతు, ఆధ్యాత్మిక రైతు గురువు శిష్యుడు హృదయాలలో మంచితనాన్ని పండిస్తున్నాడు, ఆ విత్తనం వేసేస్తున్నాడు। అలాంటి రైతు తన పంటకు భంగం కలిగించుకోకుండా తనకు ఉపకారం చేసే కొన్ని కలుపు మొక్కల్ని కూడా అట్టి పెట్టేస్తూ ఉంటాడు। ఉదాహరణకి కొబ్బరి తోటలో ఒక చెట్టుని వదిలేస్తారు కదా, అలాగే గురువు ఒక్కొక్కప్పుడు శిష్యుడిలోని కొన్ని దోషాలని పట్టించుకోకుండా వదిలేస్తూ ఉంటాడు, ఎందుకంటే తాను ప్రవేశపెట్టినటువంటి సాధనకి ఆ దుర్గుణం భంగకరం కాదు కదా, అదే దుర్గుణం మరొక శిష్యుడిలో ఉండే ఆయన మండిపడుతూ ఉంటాడు కూడా। ఈ రహస్యం ఇతర శిష్యులకి బోధపడదు। ఈ విధంగా సద్గురువు పండించే రైతు వంటి వాడు అని బాగా తెలుసుకోవాలి। కలుపు మొక్క ఏదో నిర్ణయించే హక్కు ఆయనకొక్కడికే ఉంది, చివరికి ఆ శిష్యుడికి కూడా హక్కు లేదు। అందుకే సద్గురు సారథ్యంలో ఉన్నటువంటి శిష్యుడు ఇతరులను చూసి వీరికి నాకు గురువు చెప్పే పాఠాలు ఒకే రకంగా లేవే అనుకోరాదు, అట్లనే మరొకరిని చూసి వీడు నాకన్నా వెనుకబడ్డ విద్యార్థి అనుకోకూడదు। ఇది ఆధ్యాత్మిక పాఠశాలకు ప్రాథమిక నియమం।
ఈ పవిత్రమైన సూక్తి ద్వారా ఈ నియమం మీకు అవగాహన అవ్వాలని చెప్పేసి ఆ గురువుని దత్త సద్గురువుని అనేటువంటి పాఠశాలలో ఉత్తమ విద్యార్థులు కావాలని ఆశిస్తూ శ్రీ హరి జై గురుదత్త ఆధ్యాత్మిక సాంస్కృతిక ఛానల్ హెచ్డి టీవీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ హెచ్డి టీవీ